జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. విపరీతంగా జరిగిపోయారు. ఐ హావ్ నో రిలీజియన్,
నాకు అసలు రిలీజియతో సంబంధం లేదు, నేను నాకు దగ్గరగానే ఉంటాను. యుఎస్ లాంటి దేశాల్లో వోక్ కల్చర్ పెరిగిపోయింది. ఆ వోక్ కల్చర్ పెరిగిపోయి ఏంటంటే నాకు ఏదో ఈ మతంతో సంబంధం లేదు అనుకునే భావన వచ్చేది. సో మతాన్ని భారతీయ సనాతన ధర్మానికి లింక్ చేసి చూసే పరిణామాలు ఉన్నాయి. సో ఆ లింక్ చేయడం వల్ల ఏమైందంటే ఇది వేరు అది వేరు అని మనం చెప్పకపోతే, ఆ మతం వేరు సనాతన హిందూ ధర్మం వేరు అని మనం చెప్పకపోతే, వీళ్ళు అది ఇది ఒకటే అనుకుని మొత్తం ఈ సొసై ఈ సంస్కృతికి దూరమయ్యే ఒక ప్రమాదం కూడా ఉంది. అట్లాంటి మన ఇంట్లో కూడా కనబడుతున్నాయి. బొట్టు పెట్టుకోమంటే పెట్టుకోరని, లేకపోతే ఏదైనా ఉంటే చాలేస్తామని, ఇంకోటని ఇంకోటి వాళ్ళకి దీంట్లో ఉండే లాజిక్ ని చెప్పగలిగితే, బేసికలీ మతాల్లో లాజిక్ లేదు, సనాతన హిందూ ధర్మంలో లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వాటిని చెప్పే ప్రయత్నం చేయాలి, ఆ చెప్తున్న వాళ్ళని చూపించే ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ అది కనెక్ట్ చేయకపోతే, వాళ్ళ కనుక ఆసక్తిని బిల్డ్ చేయకపోతే, మనం చాలా పెద్ద సీరియస్ కలారిటీ మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. ఎకానమీ కాదు, భారతీయ ఏ దేశాన్నైనా సరే కనెక్టెడ్ అంటాడు. మూడు అంశాలు ఉంటాయి. ఒకటి, నీ డిఫెన్స్ ఎంత బాగుంది, నీ రక్షణ రంగము, నీ ఆయుధ సంపత్తి, నీ యుద్ధ నైపుణ్యము ఇదెంత బాగుంది. రెండు, నీ ఆర్థికంగా నువ్వు ఎంత బలంగా ఉన్నావు, నీ మూలాలు ఆర్థిక మూలాలు ఎలా ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. ఈ రెండు, ఈ రెండు మాత్రమే సరిపోవు ఆ దేశం నిలబడాలంటే. ఆ దేశపు సంస్కృతి బలంగా ఉందా, ఆ సంప్రదాయాలు ఆ సంస్కృతి దానికి సంబంధించినటువంటి ఒక ఐడియాలజీ గట్టిగా ఉందా, అది లేకపోతే ఈ రెండు ఉన్నా వ్యర్థమే. ఈరోజు అమెరికా ఇదే ఫేస్ చేస్తోంది, ఈరోజు బ్రిటన్ ఇదే ఫేస్ చేస్తోంది, అండ్ ఈవెన్ చైనా కూడా ఇదే ఫేస్ చేస్తోంది. మనం ఈ సంస్కృతిని కనుక ఇస్తే ఈ రెండు ఆటోమేటిక్ గా కలుస్తాయి. ఈరోజు మనం ఎకనామీ 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 మాట్లాడుతున్నాం, కానీ సంస్కృతిని కనుక డిటాచ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంత గొప్ప సంస్కృతిని, ఇంత పెద్ద దేశాన్ని నిలబెట్టుకున్నా, రూపీ వాల్యూ ఎంత పెద్ద పెరిగినా, అల్టిమేట్లీ మనం ఒక డిస్రప్షన్ అయిపోయినట్టు. సో దిస్ ఇస్ వెరీ కోర్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నువ్వు ఒక దాన్ని విశ్లేషించి బడ్జెట్ ప్రతి చదివావా, బడ్జెట్ అలొకేషన్స్ చూసావా, నిజంగా బడ్జెట్ అలొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఏం అర్థం చేసుకోకుండా ఊరికే ప్రసంగం చూసేసి అందులో నా పేరు రాలేదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అనే పేరు లేదు కాబట్టి నువ్వు నాకేం ఇవ్వలేదు అంటే, ఇంతకంటే అజ్ఞానం ఏముంటుంది అసలు. అందరికంటే లక్షల లక్షల కోట్లు వెళ్తాయి, డెఫినెట్లీ వెళ్తాయి, బికాస్ వెళ్ళాల్సిందే. ఎందుకంటే బార్డర్ దాన్ని మనం పరిరక్షించుకోవాల్సిందే, ప్రయారిటీ ఉంటుంది కదా. సో మినిమం కామన్ సెన్స్ లేని ప్రశ్నలు అడగడము, దానికి సమాధానం చెప్పలేని ఒక అచేతన స్థితిలో నాయకుడు ఉండడం, ఇది ఇంత దరిద్రం ఏంటో నాకు అర్థం కాలేదు. సరే పక్కన పెడతాం బడ్జెట్ గురించి. ఇట్లాంటి చిన్న చిన్న మాటలే, బడ్జెట్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ లేదా రాష్ట్రాలు కేంద్రము ఇవన్నీ అంశాలకు సంబంధించి కానివ్వండి, ఒక కీలకమైన చర్చలో పేరు మోసిన ఛానల్లో, ఒక ఛానల్లో కోవిడ్ మహమ్మారి జరుగుతున్న టైంలో, సెకండ్ వేవ్ ఉన్న టైంలో అండి, చెప్పాలంటే అప్పుడు వ్యాక్సినేషన్ చాలా ఉధృతంగా అందరూ వ్యాక్సినేషన్ చేసుకోవాలి అని చెప్తుంటాయి. ముందేమో వ్యాక్సినేషన్ వద్దు, అసలు వ్యాక్సినేషన్ వల్ల ఇది 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 బీజేపీ వ్యాక్సినేషన్ ఒక నాయకుడు అంటాడు, బీజేపీ వ్యాక్సిన్ ఇది వేసుకోవాల్సిన అవసరం లేదంటాడు ఒకడు. సరే ఇక్కడ మన దగ్గర ఇంకొక ఛానల్లో పాపం ఆయన తెలుగుదేశం కార్యకర్త ఎక్కువ, జర్నలిస్ట్కి తక్కువ, ఆయన ఒక ఛానల్లో కూర్చొని ఆయన ప్రైమ్ టైమ్ డిబేట్ లో ఒక ఆరుగురు ఏడుగురు గెస్టులు కూర్చున్నారు, అందులో ఆయన ప్రకటన చేశాడు. అసలు నాకు ఇంత విచిత్రం అనిపించింది, అంత విచిత్రం అనిపించింది ఏంటంటే, డైరెక్ట్ లైవ్ లో ప్రకటన ఏంటంటే, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు 2 సంవత్సరాలు లేకుండా చచ్చిపోతారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆయన అంటున్నది చెప్తున్నాను, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఫలానా యూరోప్ లో ఒక నోబెల్ బహుమతి గ్రహీత వైరాలజీ ఎక్స్పర్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ నేను చెప్తున్నాను, 2 సంవత్సరాల్లో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడంటే చచ్చిపోతాడు, ఇది ఆయన చెప్తున్న మాట అండి అన్నాడు లైవ్ లో. పాండమిక్ చట్టం కింద వాడిని తీసుకెళ్లి లోపడారు ఫస్ట్, నేను నాకు పెద్దవాళ్ళ తర్వాత సంగతి, బట్ స్టిల్ ఎందుకంటే అదే రోజు నాకేమనిపించింది అంటే, మా నాన్న అదే రోజు వ్యాక్సిన్ వేసుకుని వచ్చాడు. అసలు ఫస్ట్ ఇట్లా మాట్లాడితే ఆయన ఫస్ట్ 2 ఏళ్ళ తర్వాత సంగతి, తర్వాత ఈ రోజు ఏంటి పరిస్థితి. ఒకవైపు ఏమో ఇండియన్ గవర్నమెంట్ ప్రపంచ దేశాలు మొత్తం వ్యాక్సిన్ హెసిటెన్సీని తీసేసే ఒక ప్రయత్నం ముమ్మరంగా చేస్తుంటే,
బాధ్యత కలిగినటువంటి జర్నలిస్ట్ సీనియర్ ని అని చెప్పుకునే ఒక జర్నలిస్ట్ ప్రైమ్ టైం డిబేట్ లో కూర్చొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరు అడగరా? ఏం మాట్లాడాలి? ఇప్పుడు మాట అన్నాం అనుకోండి, ప్రభుత్వం ఇలా చేస్తుంది, ప్రభుత్వం అలా చేస్తుంది, ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా, పత్రికా స్వేచ్ఛ. వాట్? పత్రికా స్వేచ్ఛ ఎవరికి కావాలి? ఈ స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛకి లిమిట్ లేదా? కాషాయ భయం చేస్తున్నారు. అసలు కశ్మీర్ లో భారభూమం జరుగుతూ ఉంటే ఒకవైపు కశ్మీర్ ముళ్ళ కంచె మధ్య ఉంది, మొత్తం శాంతి ఏమంటారు, షహీన్ బాగ్ షహీన్ బాగ్ లో అయితే మహిళలు రోడ్ల పైకి వచ్చి ఎలా మాట్లాడుతున్నారు చూసారా మీరు? సో ఒకవైపేమో కాషాయ ఉగ్రవాదము, హిందూ ఉగ్రవాదులు అని చాలా బహిరంగంగా మాట్లాడేస్తారు. ఇంకొక వైపేమో ఆడు అల్లాహు అక్బర్ అని చెప్పి నేను అల్లా కోసమే మనుషులు చంపుతున్నారని చాలా స్పష్టంగా ప్రకటించి అల్లా కోసమే జీవాత్ చేయాలని ప్రకటిస్తున్న సంస్థలు మాత్రం లేదు. మతానికి అండ్ ఉగ్రవాదానికి సంబంధం లేదు. ఒకవైపేమో హిందువులు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చంపారా, ఎవరైనా చేశారా, లేనిపోయి ఆరోపణలు చేసి హిందూ ఉగ్రవాదం అన్న మాటకు మాత్రం బాగా ప్రచారం చేస్తారు. హిందూ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం ఇట్లాంటి మాటలు. బట్ ఇంకొక వైపు ఏమో అసలు మతము రిలీజియన్ వేరు వేరండి, మతానికి రిలీజియన్ కి సంబంధం లేదండి. భావ ప్రకటన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి హక్కుల పేరుతోటి, ఇందాక నేను చెప్పిన హక్కుల గురించి మాట్లాడాను కదా, సేమ్ అట్లాంటి హక్కులే పాత్రికేయులకు బాగా ఉంటాయండి. పాత్రికేయులకు చాలా ఎక్కువ ఉంటాయి హక్కులు. హత్రాస్ లో ఒక రేప్ జరిగితే ఒక ఒక ఎవరో అగ్రవర్ణాల వాళ్ళు అత్యాచారం చేస్తే హత్రాస్ కి ఓ టూరిజం ఉంటుంది, పొలిటికల్ టూరిజం ఉంటుంది, విపరీతంగా జనాలు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అదే హత్రాస్ కి పక్కండే అక్కడ బల్రాంపూర్ అనే ఒక ప్లేస్ లో ఒక ముస్లిం ఒక దళిత మహిళ, ఇక్కడ దళిత బాలిక పైన అత్యాచారం అన్నారు కదా, అట్లాగే అక్కడ కూడా దళిత బాలికే. ఇక్కడ దళితులకు హక్కులు అన్నప్పుడు అక్కడ కూడా దళిత బాలిక హక్కులు ఉంటాయి కదా. ఇక్కడేమో అగ్రవర్ణాలకు సంబంధించిన వాడు కాబట్టి ఇక్కడికి జనాలందరూ వస్తారు. బట్ బలరాంపూర్ లో ఒక ముస్లిం అత్యాచారం చేస్తే మాత్రం ఒకరు మాట్లాడు. మన దగ్గర ఎంఐఎం నాయకుడు ఒక ఎంఐఎం కార్యకర్త ఒకటి చేస్తే ఒకడు మాట్లాడు. హిపోక్రసీ ఏ లెవెల్ లో ఉంటుందో అర్థం చేసుకోండి. అసలు ద్వంద్వ ప్రమాణాలు ఏదైతే లెవెల్ లో ఉంటాయి. మీడియా ఛానళ్ళు, మీడియా ఛానళ్ళకి సంబంధించి వస్తే ఒక నిన్నటికి నిన్న నిన్న జరిగింది ఇది. మనం మనం కొన్ని రోజుల నుంచి చూస్తుంటే బీబీసీ లాంటి ఒక ఛానల్ ఒక డాక్యుమెంటరీ చేసి 20-30 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనకి సంబంధించి ఈ రోజు కుక్ చేసి దాన్ని వార్తలు వక్రీకరించి ఎగుమతి చేసి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తే ఆ డాక్యుమెంటరీని బ్యాన్ చేసే అధికారం ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి ఉంటుంది. ఎవరో ఇంటర్నేషనల్ ఏజెన్సీ చేసే ప్రయత్నము, వారి ఈ దేశాన్ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తుంటే డెఫినెట్ గా అడ్డుకుంటారు. అడ్డుకునే ప్రయత్నం చేసి డెఫినెట్ గా దాన్ని బ్యాన్ చేస్తారు. బీబీసీని బ్యాన్ చేయాలి, మళ్ళీ ఎమర్జెన్సీ టైంలో బీబీసీని బ్యాన్ చేశారు. ఎమర్జెన్సీ టైంలో బీబీసీని బ్యాన్ చేశారు, బీబీసీ ఛానల్ లో బ్యాన్ చేశారు. ఇక్కడ బీబీసీ ఇచ్చినటువంటి ఒక స్టోరీని బ్యాన్ చేస్తే పెద్ద గొడవ చేశారు. అదే గొడవ చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు పినరాయి విజయన్ గారు అదే కేరళలో ఏషియానెట్ పైన దాడి చేశారు. ఏషియానెట్ అనే ఒక ఛానల్ పైన దాడి చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇదే తెలుగునాట ఒకనొక నాయకుడు ఓ రెండు ఛానళ్లను బ్యాన్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ మాత్రం వేరు, అక్కడ వేరు, అక్కడ మాట్లాడితే వేరు, ఇక్కడ మాట్లాడితే వేరు. మళ్ళీ రిపబ్లిక్ టీవీని ఆపినప్పుడు, రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం అవును చేయొచ్చు, అప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉండదు, ఎడిటర్స్ గిల్డ్ పనిచేయదు. సో ఎవరు మాట్లాడుతున్నారు, ఏ హిపోక్రసీతో మాట్లాడుతున్నారు, వీళ్ళకేం తెలుగుంది? సో అది చెప్పే రోజు వచ్చింది, చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాము. అండ్ చేస్తున్న అనేక మంది సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వీళ్ళ ద్వారా కావచ్చు, వాళ్ళని నిజంగా చెప్పాలంటే స్ట్రిప్ ఆఫ్ చేస్తున్నారు. చాలా ఈ మీడియాకి సంబంధించి, మీడియా ముసుగులో జరుగుతున్నటువంటి అనైతిక చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఖండించే ప్రయత్నం రోజు జరుగుతూనే ఉండాలి. ఇక ఇంకొక కీలకమైన విషయం అండి, ఈరోజు చాలా ఇంపార్టెంట్ మాట్లాడాలి, ప్రైవేటైజేషన్ గురించి. మీడియా బిల్డ్ చేస్తున్న రాంగ్ నరేటివ్స్ లో ఒకటి, మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు, అంబానీలు అదానీలకు కట్టబెడుతున్నారు. ఇది నార్మల్ గా అంటారు. ఎట్లా అంటే మన దగ్గర ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక వర్డ్ ని కాయిన్ చేయడం అనేది అలవాటు, టర్మినాలజీ సృష్టిస్తారు. అంటే ఒక టర్మినాలజీ సృష్టించిన తర్వాత దాని చుట్టూ తిరుగుతుంటారు వార్తలంతా. మాబ్ లించింగ్,
అసహనం ఇంటాలరెన్స్ లేకపోతే ఇదేమంటారు కదా మొన్నటికి మొన్న ఏదో అంబానీ అదానీ గోడీ మీడియా లాంటి పదాలు అన్నమాట చాలా క్లియర్ గా క్రియేట్ చేసి ఆ పదాల చుట్టూరే తిరుగుతుంటది అన్నమాట. అట్లాగే ఎవరైనా సరే ఒక సిబిఐ అరెస్ట్ చేసింది అనుకుందాం. చింపుగా ఆలోచిస్తే సిబిఐ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది. సార్ నేను ఎవరు మంచోడో చెడ్డోడో నాకు సంబంధం, నేను దాని గురించి మాట్లాడదలుచుకుని ఏ విషయంలో ఎలా మాట్లాడుతున్నాం అనేది నాకు తప్పండి. సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసినప్పుడు జగన్ అక్రమాస్తుల కేసు, అక్రమాస్తుల కేసు అనేది ఫిక్స్, అక్రమం అని డిసైడ్ అవుతుంది ఫస్ట్. సరే అది నిజంగా అక్రమమా కాదా నాకు అది వేరే విషయం, నేను అట్లా మాట్లాడలేదు. బట్ కాయినింగ్ ఎ వర్డ్ అండ్ ప్రచారం చేయడం, దాన్ని రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఇది ఈ వర్డ్ రెగ్యులర్ గా మీడియాలో వినిపించే మాట. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంపీలతో కలిసి పార్లమెంట్ ముందు నిరసన తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బంద్ ప్రకటించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈరోజు కేబినెట్ సమావేశం పెట్టారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోలవరం సమీక్ష చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాడు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఇంకోటి ఏదో చేశారు. ఈ ఫ్లోటింగ్ ఎ వర్డ్ అండ్ ప్రమోటింగ్ ఇట్ కాన్స్టెంట్ గా ప్రమోట్ చేయడం, నిజంగా ఆ ప్రమోషన్ లో భాగంగా చాలా మంది జర్నలిస్టులు వాడికి తెలియదు కూడా తెలియదు. అంటే వాడికి నిజంగా కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై అంటే ఇంకో వర్షం ఇదాలుగా, ఇంకోటి వర్షం అసలు అన్యాయం జరగాలని అంటున్నాడుగా. ఆయన అన్యాయం జరగదు అంటున్నాడు, ఈయన అన్యాయం జరిగింది అంటున్నాడు. నువ్వు తేల్చావా వాళ్ళు, నువ్వు నిర్ధారించావా ఇది అన్యాయం జరిగింది, ఎస్ నేను ఒప్పుకుంటున్నాను చెప్తున్నావు, ఏం లేదు వర్డ్ అంతే. ఈ ప్రచారం అనేదే చాలా క్లియర్ గా ఇది ఇప్పుడు కాదు, గోబెల్స్ ప్రచారం నుంచి మొదలైన అంశం ఇది. జర్మనీలో వాడు హిట్లర్ కి పక్కన ఉన్నటువంటి గోబెల్స్ ఏదైతే ప్రచారం చేసుకుంటూ వచ్చాడో అట్లాంటి ప్రచారం కంటిన్యూస్ గా ఒకటే మాటలు చెప్పి 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 దాన్ని ధృవీకరించడం, ధృవీకరించి మన మెదడులో దాన్ని ఆక్యుపై చేసేసి తర్వాత మనం ఇక మాట్లాడతాం. ఆ తర్వాత మాట్లాడితే ఫస్ట్ ఇక్కడ డిఫెన్స్ లో పడిపోతాడు అన్నమాట. ఇక అంటే ఇక పర్లేదండి చోకేలేండి అనేసేస్తాడు ఫస్ట్. ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడడం, నేను వేరే గురించి మాట్లాడతాను అనుకుంటాను. సో ఆ కన్సిస్టెంట్ గా చేస్తున్నటువంటి ఒక విష ప్రచారంలో భాగంగానే అనేక అంశాలు ఫ్లోట్ అవుతూ వస్తున్నాయి. అందులో ఒకటి ప్రైవేటైజేషన్, ప్రైవేట్ రంగాన్ని మొత్తానికి నాశనం చేస్తున్నారు. అసలు దా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక మీడియా ఛానల్ లో చర్చ పెడుతూ ఒక ఆయన ఆవేశంగా ఊగిపోతాడు. ఆ జర్నలిస్ట్ ఆయన పాపం చాలా ఆవేశంగా ఊగిపోయి అసలు ఏం చేస్తున్నారు మీరు, అసలు ప్రభుత్వ రంగ సంస్థలు ఇంత దారుణం చేస్తారా మీరు, అసలు ప్రైవేట్ వాళ్ళే ఉన్నారా, ఇక ప్రైవేట్ కి అప్పుడే పెస్తారా అంటాడు. మొత్తం ప్రైవేట్ అయినా ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఉండకూడదా, ప్రభుత్వం అనేది ఉండకూడదా, ప్రభుత్వ రంగ సంస్థలు ఇంత దారుణం చేస్తారా అని చాలా స్ట్రిక్ట్ గా అడిగినప్పుడు ఇక్కడ కూర్చుని ఆయన పాపం అమాయకంగా లేదండి అట్ట కాదండి ఇట్ట కాదండి చెప్తుంటాడు. నేను అడగాలనుకున్న ఒక ప్రశ్న ఏంటంటే దూరదర్శన్ ఉంది కదండి, మరి మీ ప్రైవేట్ ఛానల్ ఎందుకండి? దూరదర్శన్ ఉంది కదా, దూరదర్శన్ నడిపించండి, వై దీస్ ప్రైవేట్ ఛానల్స్ ఎందుకంటే డైరెక్ట్ గా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను. దూరదర్శన్ కంటే మీరు బాగా చేస్తున్నారని మీరు నమ్ముతున్నారా? దూరదర్శన్ బాగా చేస్తున్నట్టయితే మరి దూరదర్శన్ కంటిన్యూ చేయండి, మరి దూరదర్శన్ ని స్ట్రెంగ్థెన్ చేసుకుందాం. లెట్స్ స్ట్రెంగ్థెన్ దూరదర్శన్, దట్స్ ఇట్. ప్రైవేట్ ఛానల్స్ ఏమి ఉండకూడదు. మీరేమో వ్యాపారం చేయొచ్చా, అక్కడేమో వ్యాపారం జరగకూడదా అంటే గవర్నమెంట్ డబ్బు పోతూనే ఉండాలి. వ్యాపారం అంటే తప్పు, అదేంటి అసలు నాకు అర్థం కాదు, వ్యాపారం తప్పేలా అవుతుంది? అసలు సోక్షలోనే సమస్య ఉంది, ఆ సోక్షని అలాగే కంటిన్యూ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతాం మనం. ఎవడు ప్రైవేట్ కాదు చెప్పండి. ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప మిలియనీర్స్ గా బిలియనీర్స్ గా చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చాడా, ప్రైవేట్ అయ్యారా? నిజంగా ఈరోజు మనం రెడ్ కార్పెట్ వెళ్ళని చెప్తున్నాం కదా. నన్ను ఒక ప్రశ్న ఒక అతను అడిగాడు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాను. సీ నేను ఇవన్నీ కావాలనే మాట్లాడుతున్నాను సార్, ఎందుకంటే దీంట్లో నేను తప్పు ఉంటే నేను తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. బట్ స్టిల్ అట్లీస్ట్ ఒక ఐడియాని ఫ్లోట్ చేసే ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం, అంతే. నా పాయింట్ ఏంటంటే ప్రత్యేక హోదా వీటి గురించి మనం మాట్లాడుతున్నాం, రైట్, ఫైన్. ప్రత్యేక హోదా ఎందుకు కావాలి, ఎందుకు కావాలి ప్రత్యేక హోదా? పెట్టుబడులు వస్తాయి కాబట్టి, పెట్టుబడులు వస్తే ఉపాధి కలుగుతుంది కాబట్టి, ఇంతే కదా. ఇదే మనం ఆర్గ్యుమెంట్ పదే పదే చేస్తున్నాం కదా. ఎవరు పెట్టుబడి పెడతారు? ప్రైవేట్ సంస్థలే కదా పెట్టేది, ప్రైవేట్ సంస్థలే కదా. ద కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రత్యేక హోదా ఈజ్ ఇట్సెల్ఫ్ ప్రైవేట్.
కోర్ ఆబ్జెక్టివ్ ఏ ప్రైవేట్ నువ్వు ఆ ప్రైవేట్ వాళ్ళ ఎలా పెట్టుబడులు పెట్టేది ప్రతి సంవత్సరం దావోస్ పర్యటనల కోసం పెద్ద పెద్ద హెడ్లైన్లు ఇస్తాం కదా మనం దావోస్ లో ఎవరు ఉన్నారు గవర్నమెంట్ ఉన్నాయా ప్రైవేట్ సంస్థలు ఎలా పెట్టుబడులు పెట్టేది బిల్ గేట్స్ భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత అంటాం కదా మరి బిల్ గేట్స్ లాగా అదాని ఉంటే తప్పేంటి బిల్ గేట్స్ కి సరసన ఆధారం నిలబెట్టే తప్పేంటి బిల్ గేట్స్ లాగా అంబానీ అయితే తప్పేంటి ఎక్కడో వేరే విదేశాల్లో ఉన్న పెట్టుబడులు ఇండియాలో పెట్టడానికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తున్నాను అండ్ సింగిల్ విండో పాలసీ తీసుకొస్తున్నాను ఇంకెవరు మధ్యలో రెడ్ టేపిజం ఉండదు అని చెప్తున్నాను అప్పనంగా భూములు కట్టబెడుతున్నాను బట్ అదే పని భారతదేశంలోని ఒక వ్యాపారవేత్తకు చేస్తే తప్పేంటి అంబానీ అయినా అదాని అయినా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఈరోజు మనం మాట్లాడుతున్న బిల్ గేట్స్ కంపెనీ మైక్రోసాఫ్ట్ 18,000 మందిని ఉద్యోగాలు తీసేసింది ఈ రోజు మనం మాట్లాడుతున్న ఫేస్బుక్ వారు మార్క్ జుకర్బర్గ్ సంబంధించినటువంటి సంస్థ తన వ్యక్తిగతమైనటువంటి సెక్యూరిటీని పెంచుకోవడానికి డబ్బులు పెంచుతున్నాడు వేల మందిని ఉద్యోగాలు ఇస్తాడు బట్ అదాని కంపెనీ ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయినా ఒక్క ఉద్యోగి అన్న తీసేసిందా అదాని కావచ్చు అంబానీ కావచ్చు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు టాటా కంపెనీ కావచ్చు బిర్లాలు కావచ్చు లేకపోతే ఎంతో మంది వేదాంతాలు కావచ్చు వీళ్ళ కనబడుతుంది అంబానీ అదాని ఇదే పని ఒక 30-40 ఏళ్ల క్రితం చూస్తే టాటా బిర్లా అనేవాళ్ళు ఇప్పుడు అంబానీ అదాని అంటున్నారు ఇంకో రోజులకు ఇంకో ఇద్దరు వస్తారు అంటే మన దేశం పెరుగుతోంది సో అంబానీ అదాని ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరు నిర్వీర్యం చేస్తున్నారు ప్రభుత్వమా ఆ సంస్థలో ఉన్న వాళ్ళ బిఎస్ఎన్ఎల్ సాగుతున్న సార్ బిఎస్ఎన్ఎల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు నేను స్వయంగా చూశాను సార్ నేను హైదరాబాద్ లో ఇనార్బిట్ మాల్ అనే ఏరియా ఉంటుంది చాలా తెలుసు అనుకుంటా మీకు అందరికి ఐకియా అనే ఒక షోరూమ్ ఉంటుంది అక్కడే బిఎస్ఎన్ఎల్ తో ఒక ఆఫీస్ ఉంది చాలా పెద్ద వాస్ట్ ప్లేస్ బిఎస్ఎన్ఎల్ సంబంధించి చాలా కాల్ చౌకగా దాన్ని తీసుకొచ్చారు నేను ఇప్పుడు అది డిస్క్లోజ్ కూడా చేయలేదు అక్కడ చెప్పాలంటే అంటే దాని గురించి ఎందుకు చేయలేము అని అంటే సమస్య ఏంటంటే ఇప్పుడు అక్కడ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి దాన్ని దాన్ని ఎవరు పట్టించుకోడు ప్రైమ్ ఏరియాలో అదే ఏరియాలో ఒక ఎకరం భూమి ఆల్మోస్ట్ ఒక అరెకరం భూమి ఖాళీగా తక్కువకి ఒక లీజ్ ఇచ్చేసిన పరిస్థితి అదే ప్లేస్ ని కనుక సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఎంత అద్భుతమైన పరిస్థితి ఉంటుంది పాపం బిఎస్ఎన్ఎల్ వాళ్ళే మమ్మల్ని ఏదో అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని ఏదో అన్యాయం చేస్తున్నారు కాంపిటేటివ్ స్పిరిట్ లేదు ఇక్కడ ఉన్న ఇంతమంది ఉన్నారు కదా ఎంతమంది దగ్గర బిఎస్ఎన్ఎల్ సిమ్లు ఉన్నాయి ఎంతమంది దగ్గర ఎయిర్టెల్ ఉన్నాయి ఎంతమంది దగ్గర ఐడియా ఉన్నాయి ఒకరు ఫాస్ట్ గా ఎవరు యాక్సెస్ చేస్తున్నారు ఫాస్ట్ గా మనం మాట్లాడిన వెంటనే వాళ్ళు రిస్ప్లై ఇస్తున్నారా కాంపిటేటివ్ స్పిరిట్ ఉందా నువ్వు కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకురావడానికి ఎవరు ప్రయత్నం చేయాలి సరే నేను ప్రభుత్వ రంగ సంస్థలు ఉండకూడదు అంటే ఉండాలి ఇస్రో ఉంది ఏదైతే వ్యవహారం అద్భుతంగా చేస్తున్నారో వాళ్ళు ఉంటున్నారు ఉంటారు కూడా దాంట్లో డౌట్ ఏమక్కర్లేదు ఈవెన్ బిహెచ్ఏ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి హెచ్ఏ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి మొత్తం తీసేయాలంటే తీసేయాల్సిన అవసరం లేదు బట్ ద పాయింట్ ఈస్ ఏమి ప్రచారంలో తీసుకొస్తున్నామో దాంట్లో ఉండే ఒక తప్పులను ఎత్తి చూపే ప్రయత్నమే చేస్తున్నాం ఏ ప్రచారం అయితే చేస్తున్నాం ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారు రాంగ్ దట్ ఈస్ నాట్ దట్ ఈస్ అది జరగట్లేదు ప్రభుత్వ రంగ సంస్థల్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది ఆ జరుగుతున్న క్రమంలోనే అనేక ప్రయత్నాలు ఇప్పుడు ఏ ఇండియా ఇన్ని లాసుల్లో ఉంది టాటా అనే ఒక సంస్థ టేక్ ఓవర్ చేసింది టాటాకి అప్పగించిన తర్వాత ఎయిర్ ఇండియా విస్తృతి పెరిగే అవకాశం ఉంది ఎయిర్ ఇండియా అనేది ఇంకా ప్రపంచవ్యాప్తమయ్యే అవకాశం ఉంది ఈ రోజు మన భారతదేశం నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు ఇక్కడ నుంచి వెళుతున్నటువంటి అమెరికాకి వెళుతున్నటువంటి ఏ ఎన్ఆర్ఐ అయినా అడిగి చూడండి వాళ్ళు ఏ ఎయిర్లైన్స్ ప్రిఫర్ చేస్తారు ఏ లుఫ్తాన్సానో లేకపోతే ఏ ఎమిరేట్సో లేకపోతే ఏ ఖతార్ ఎయిర్వేసో ఎవరో కొద్ది వాళ్ళు ప్రిఫర్ చేస్తారు వాటి మీద మాత్రమే వెళ్తారు వాళ్ళ అంటే ఏంటి వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్తారు సో వాళ్ళ దేశానికి సంబంధించిన టూరిజం వాళ్ళ దేశానికి సంబంధించిన ఎకానమీ పెరగడానికి అవకాశం మన భారతదేశానికి సంబంధించిన ఒక్క ఎయిర్లైన్స్ లేదు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న ఒక్క ఎయిర్లైన్ లేదు ఈరోజు టాటా ప్రయత్నం చేస్తోంది ఎయిర్ ఇండియాని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎయిర్ ఇండియా అనే ఒక మన ఎయిర్లైన్స్ ని పెంచే ప్రయత్నం చేయడానికి టాటా పని చేస్తోంది దానికి మనం అభినందించాలా టాటా కట్టబెట్టారు అని అన్నా ఎల్ఐసి ఎల్ఐసిని దుస్తున్న పరుస్తున్నారు ఇంకా
మనకు బేసికల్లీ మన ఫస్ట్ నుంచి వచ్చినటువంటి ఐడియాలజికల్ బారియర్స్ ని మనం ఎప్పుడైతే ఓవర్కమ్ కామో ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మనం మారమో అప్పుడు ఈ సమస్య ఇట్లాగే ఉంది. నేను నిన్ననే చదువుతున్నాను మన దేశంలో యూనికార్న్స్ ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చిన ప్రొజెక్షన్స్ వీళ్ళందరూ చెప్తుంటారు గ్లోబల్ రంగ ఇండెక్స్ లో ఎక్కడో భారతదేశం ఎక్కడో చిన్నగా ఉంది దాన్ని బాగా ప్రచురిస్తారు. నెగటివ్ వార్తలకు ఎక్కువ ఇంపార్టెన్స్. అబ్దుల్ కలాం గారు ఒకసారి చెప్పారు, అబ్దుల్ కలాం గారి స్పీచ్ లో ఉంటుంది, అబ్దుల్ కలాం గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరికి తెలిసిందే ఇది, బట్ మళ్ళీ ఒకసారి రియాక్ట్ చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు పాలస్తీనా ఉగ్రవాదులు ఏదో దాడి చేశారు, దాడి చేస్తే అందులో కొంతమంది చనిపోయారు. చనిపోయినప్పుడు దాన్ని ఫోకస్ చేసే ఒక ప్రయత్నం, అంటే ఆయన ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ డే పేపర్ తెప్పించుకొని చదివాడు. పేపర్ లో ఎక్కడో ఆఖరి పేజీలో ఒక చిన్న కాలంలో ఆ వార్త వచ్చింది. ప్రముఖంగా హెడ్లైన్ లో వచ్చిన వార్త ఏంటంటే పాజిటివ్ న్యూస్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ఒక కొత్త ఆవిష్కరణ చేసిందన్న వార్త పాజిటివ్ వార్త ఫ్రంట్ పేజ్ లో వేశారు. ఎక్కడో కింద చిన్న కాలంలో ఆ నెగటివ్ వార్తకు స్పేస్ ఇచ్చారు. అదే మన దగ్గర ఎంత నెగటివ్ వార్త అయితే అంత ఎక్కువ ప్రచారం చేస్తాం, ఎంత ఎక్కువ మంది చనిపోతే అంత ఆ ప్రమాదానికి ఆ తీవ్రతను ఆపాదిస్తాం. పది మంది ఒకరు చనిపోయారా ఫలానా సరే ఒక స్కూల్లో మధ్యాహ్న భోజనంలో భాగంగా తింటూ విషా ఏదో ఆహారం తిని వికటించి ఒకరు చనిపోయారు అనుకోండి, ఓకే చిన్న కాలం. ఇద్దరు చనిపోయారు అనుకోండి కొంచెం ఎక్కువ, పది మంది చనిపోయారు అనుకోండి ఇంకొంచెం ఎక్కువ. బేసికల్లీ ఒక చిన్న పిల్లోడి ప్రాణం పోయింది, ఇట్లాంటిది ఇంకెక్కడ జరగకూడదు, వ్యవస్థాగతమైనటువంటి లోపం అనే ఒక అభిప్రాయం మనకి ఎందుకు రాదు? మళ్ళీ మనం పైపెచ్చు మాట్లాడతాం మెరుగైన సమాజము తొక్క తోలు మాట్లాడు. ఇన్ని ఇన్ని అంశాలంటే అన్ని అంశాలు చూస్తుంటే కోపం వస్తుంటుంది, టీవీ చూడటమే మానేసిన పరిస్థితి. బట్ స్టిల్ మనం చేయాల్సిన ప్రయత్నం, అందుకే గ్లోబల్ రౌండ్అప్ లో స్పష్టంగా పెట్టుకున్నాం పాజిటివ్ వార్తలనే ఫస్ట్ వేయాలి. పాజిటివ్ వార్తలు చాలా ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు. ఇన్న ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ లో భాగంగా 2027-28 కి భారతదేశం 5 trillion ఎకానమీ అవుతుంది, అండ్ 2030కి 7 trillion ఎకానమీ అవుతుంది, 2035కి 15 trillion ఎకానమీ అవుతుంది. ఎంత స్పీడ్ గా ఉంది చూడండి. 7కి 2030కి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం. జర్మనీ జపాన్ లను కూడా అధిగమించి యుఎస్ఏ చైనాల తర్వాత భారత్ నిలవబోతుంది. అట్లాంటి పరిస్థితి 2030లో రాబోతుంది, అంటే 2023లో మనం ఉన్నాం. ఇంకొక 7 సంవత్సరాలు తిరిగి చూస్తే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీలో ఉండబోతున్నాం. అంత ఎకానమీ పెరుగుతున్న టైంలో మనం నిజంగా ఆపర్చునిటీస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నామా? ఆపర్చునిటీస్ ని తగ్గట్టుగా మనల్ని మనం పెంచుకుంటున్నామా? మనల్ని మనం స్కిల్ సెట్ పెంచుకుంటున్నామా అని ఆలోచించకుండా, దాని గురించి కనీసం ప్రొజెక్ట్ చేయకుండా నిజంగా దేశం పెరుగుతోంది, వీళ్ళ మైండ్స్ పెరగట్లేదు. ఆ దేశంతో పాటు మనం ఎదిగే క్రమంలో మనకున్న ఆపర్చునిటీస్ గురించి ప్రజలకు చెప్పాలి, నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ని తయారు చేయాలనే ఒక స్పృహ ఒక బాధ్యత తీసుకోవాలనే ప్రయత్నమే మేము చేస్తున్న ప్రయత్నం కూడా. అండ్ ఫార్మా రంగంలో అద్భుతాలు చేస్తున్నాం, యూనికార్న్స్ మీరు చూస్తే టెక్నాలజీకి సంబంధించి మన దగ్గర ఉన్న చాలా మంది మాట్లాడుతుంటారు. యూనికార్న్ అనే మాట మనకు తెలియకుండా పోయింది. మన దేశంలో మన రాష్ట్రంలో ఏమైపోయింది అంటే స్టార్టప్ల గురించి మాట్లాడతారు అందరూ, $8,000 కనుక నెట్ వర్త్ వాల్యూ కనుక ఉంటే ఆ సంస్థని యూనికార్న్ అంటారు. అట్లాంటి యూనికార్న్స్ ఒక్క 2 సంవత్సరాల్లో భారతదేశంలో 108 వచ్చాయి. ఒక్క భారతదేశంలో 108 వచ్చాయి, అందులో ఒక్క బెంగళూరులో 43 యూనికార్న్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఢిల్లీలో 34 ఉన్నాయి, ముంబైలో 80 ఉన్నాయి, హైదరాబాద్ లో ఒకటి ఉంది. యూనికార్న్ గురించి మాట్లాడదాం. స్టార్టప్స్ ఉంటాయి, మన దగ్గర టీ హబ్ ఉంది, మన దగ్గర ఇంకోటి ఉంది మేము చేస్తున్నాం. బట్ ద పాయింట్ ఈ చిన్న చిన్న అంశాల గురించి మనం మాట్లాడట్లేదు. అండ్
14 వరకు 900 కోట్లు మాత్రమే ఉండేది. 2022 లో 900 కోట్ల ఎక్కడ 14000 కోట్లు మనం ఎగుమతి చేస్తున్నాం డిఫెన్స్. మనల్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవడంతో పాటు బయటకి ఎగుమతి చేస్తున్నాం. 2023 లో 19000 కోట్లు మనం ఎగుమతి చేయాలనేది అంచనా పెట్టుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. 2025కి 25000 కోట్ల రూపాయల ఎగుమతులు కేవలం రక్షణ రంగంలో జరగబోతున్నాయి. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ మారుతుంది కదా. మనోహర్ పారికర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడో పూణే బేస్డ్ కంపెనీ, సబ్జెక్టివ్ డైరెక్షన్ ఎక్కడో మహారాష్ట్రకు సంబంధించింది, ఒక పూణే బేస్డ్ కంపెనీ షూస్ తయారు చేస్తుంది. ఆ షూస్ తయారు చేస్తుంటే వాడు యుఎస్ కి వెళ్తాయి, యుఎస్ కాదు యూరప్ లో ఏదో కంట్రీ కెళ్తాయి, ఇక్కడ నుంచి వాడు ఎక్స్పోర్ట్ చేస్తాడు, అక్కడ నుంచి భారత్ కి ఇంపోర్ట్ చేసుకుంటాం. 3 రెట్ల డబ్బులు వెచ్చించి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దగ్గర టాలెంట్ లేదా, మన దగ్గర ఉన్న వాళ్ళు చేయలేదా, చేస్తున్నారు, చేయిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా, ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా భారతదేశం మన అవసరాలకు సరిపడా మనమే ఉత్పత్తులు చేసుకోవాలి, మనమే ఉత్పాదక రంగాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో డిఫెన్స్ కారిడార్ నిర్మించుకుని మనం చేస్తున్నాం. అండ్ రాబోయే రోజుల్లో మనం మార్కెట్ కాబోతున్నాం. ఇంతకుముందంత అయితే రష్యా వెపన్స్ కొనుక్కోవాలి, లేకపోతే ఆయుధాలు కొనుక్కోవాలి, లేదంటే అమెరికా వెపన్స్ కొనుక్కోవాలి, ఈ ప్రాబ్లం ఉండేది. వెస్టర్న్ బ్లాక్, లేకపోతే రష్యన్ బ్లాక్, ఈ సోవియట్ బ్లాక్, ఈ రెండింటి మధ్య ఉండేది. నువ్వు అటుంటావా ఇటుంటావా తేల్చుకోలేని పరిస్థితి. మనకున్న అవసరాల మేరకు మనకి ఎటో వైపు ఉండి సావాలి, తప్పదు మనం ఎక్కడ కొనుక్కోవాలి అనే పరిస్థితులు ఉండటం. ఈ రోజు అట్లా ఆలోచించే దేశాలు మొత్తం ఉన్న దేశాల్లో ఆల్మోస్ట్ 100కు పైగా దేశాలు ఇటా అటా అనే ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు వాళ్లకు భారతదేశం మార్కెట్ కాబోతుంది. మిత్రులారా, వెరీ సూన్ భారతదేశం వాళ్లకు మార్కెట్ గా మనం నిలబోతున్నాం. మొన్నే ఈజిప్ట్ లాంటి దేశంతో మనం ఒప్పందం చేసుకున్నాం. మొన్నటిప్పుడు వియత్నాం తో మనం మిసైల్స్ వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఓపెన్ మార్కెట్ లో మనం సేల్ చేయబోతున్నాం. ఓపెన్ మార్కెట్ లో సాటిలైట్ టెక్నాలజీ పెట్టబోతున్నాం. సో అద్భుతాలు జరుగుతున్నాయి. మారుతున్న భారత ఆవరి, నిజంగా మారుతోంది భారత ఆవరి. మనకు తెలియట్లేదు, మన కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రుడు వారసుగా కూర్చున్నాం. 2023 నుంచి 2024 చాలా కీలకమైన సమయం మిత్రులారా. ఈ 1 ఇయర్ వెరీ క్రూషియల్. ఈ సంవత్సరంలో గనక సరిగ్గా మనం అర్థం చేసుకోకుండా కొంచెం ఏమైనా పాటకు గురైనా అనేక రిపోర్ట్స్ రాబోతున్నాయి. వెరీ సూన్ అమెరికా బేస్డ్ ఎన్జిఓల నుంచో లేకపోతే సంస్థల నుంచో అసహనం పెరిగిపోయిందని, భారతదేశంలో మత స్వేచ్ఛ లేదని, భారతదేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని, హిందూ నేషనలిజం పేరుతో దారుణాలు చేస్తున్నారని విపరీతమైన రిపోర్ట్లు రాబోతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన గురించి రిపోర్ట్లు రాబోతున్నాయి. మన మీద శాంక్షన్స్ వేసిన ఆశ్చర్యపరక్కర్లేదు, ఆంక్షలు విధించిన ఆశ్చర్యపరక్కర్లేదు. ఏది ఏమైనా భారతదేశంలో ఒక అస్థిరత క్రియేట్ చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు విఫలం కావాలన్నా, ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలన్నా గానీ మనం కొంచెం ఏమరపాటును పక్కన పెట్టి బాధ్యతాయుతంగా ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. చేయకపోతే ఈ దేశానికి సుదీర్ఘ కాలం నష్టం చేసిన వాళ్ళం. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ద పార్టీ ఆర్ ఎ పర్సన్, ఆయన కోసమో ఆ పార్టీ కోసమో కాదు. నేను కూడా చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను, బికాస్ నిజంగా బాధ్యతాయుతంగా ఉన్న మనలాంటి వాళ్ళం అందరం కలిసి ఈసారి గనక ఈ ప్రయత్నాన్ని గనక కొనసాగించకపోతే, నేను ప్రభుత్వం అనే మాట అనట్లేదు, ఈ ప్రయత్నాలు కంటిన్యూ కాకపోతే, ఇక్కడ కనుక హర్డిల్ వేస్తే ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం. ఎందుకంటే అంత ఫాస్ట్ గా మారుతోంది, ఫాస్ట్ గా మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక హైవే మీద ఫైటర్ జెట్ ప్లేన్ దిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక హైవే మీద ఫైటర్ జెట్ ప్లేన్ దిగింది అంటే మనం ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తున్నాం. అసలు ఒకవేళ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ఏదైతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి టేకాఫ్ చేసే రన్వే ని కనుక ధ్వంసం చేస్తే శత్రుముఖలు, మనకు ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే అంత దూరదృష్టితో పనిచేస్తున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటిది మనమే సొంతగా రూపొందించుకోగలిగా. ఇంకా చాలా రాబోతున్నాయి, ఇంకా చాలా టెక్నాలజీ ఈ దేశంలో పెరగబోతుంది. అందుకే నేను చెప్పిన నంబర్స్ కావాలని చెప్పిన నంబర్స్, 2030 కల్లా $7 trillion ఎకానమీలో వెళ్ళబోతున్నాం. 2035కు $15 trillion ఎకానమీలో వెళ్ళబోతున్నాం. 2047 అమృత కాలం అంటున్నాం కదా, 2047 నేను చెప్తున్నది కదా, ఐఎంఎఫ్ చెప్తున్న ప్రొజెక్షన్స్. ఈ రోజున్న గ్రోత్ రేట్ ప్రకారమే ఆలోచించిన ఐఎంఎఫ్ లెక్క ప్రకారమే మనం
అద్భుతమైన ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నా. ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో మనల్ని తప్పుదోవ పట్టించే ఒక కుట్టలో కుతంత్రాల నుంచి జాగ్రత్తగా మళ్ళీ మనం నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఆ ప్రయత్నం కొనసాగాలని, ఆ ప్రయత్నం చేస్తున్న మాలాంటి వేదికలని కొంత వాటిని నిలబెట్టే ప్రయత్నం కూడా చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ చర్చ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను. థ్యాంక్ యూ.